नेल्लूरु जिल्ला लिंगसमुद्र मंडलं मोगिलिचर्ललो कोलुवैन दिगंबर अवधूत श्री दत्तात्रेय स्वामीवारी सन्नीधिलो दत्त दीक्ष इव्वबडुनु। मंडल दीक्ष मार्चि 16 17 18 तेदील्लो, अर्धमंडल दीक्ष एप्रिल 5 6 तेदील्लो इव्वबडुनु। స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము। దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి। ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును। ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది। దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము। వివరాలకు 9947-53615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు। ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త। నెల్లూరు జిల్లా కలువై మండలంలో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లోహిత్, కార్యకర్తలు నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఓటర్ల ఇంటికి వెళ్లి పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కంచెల శ్రీకాంత్ కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు। వైసీపీ పార్టీ లిక్కర్ గంజాయి వ్యాపారస్తులను అభ్యర్థులుగా పెట్టారని విమర్శించారు। అలాగే టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు వేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర్ల నాయుడు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు భారీగా పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ తరపున పెంచల్ల శ్రీకాంత్ చౌదరిని పెట్టడం జరిగింది। అందులో భాగమే అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపున పెంచల్ల శ్రీకాంత్ అభ్యర్థిగా నిలబడడం ఓటింగ్ లో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా కంచెల శ్రీకాంత్ కి ఓటేయాలని చెప్పనేసి కూడా అభ్యర్థిస్తున్నాం। అందులో భాగమే ఈ రోజు కలవాయి మండలంలో కూడా అందరినీ కలిసేదని కోసం ఇక్కడ వచ్చాం। ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా కలిసి 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మరి కంచెల శ్రీకాంత్ కేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం। మొదటి ప్రాధాన్యత ఎందుకంటే ఆయనకి కాలేజీస్ ఉన్నాయి, చదువుకున్న వ్యక్తి, మంచివాడు, రేపు ఏదన్నా ఎమ్మెల్సీలో మాట్లాడాలన్నా కానీ వాయిస్ ఉంటుంది। అందుకోసమే కంచెల శ్రీకాంత్ చౌదరికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం। నేను ఈరోజు పరిశీలకుడుగా వెంకటగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది। ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈరోజు కల్వాయి మండలంలో అన్ని కూడా తిరుగుతున్నాము। ఈరోజు మా పార్టీ తరఫున డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్ నుంచోడం జరిగింది। మా పార్టీ తరఫున ఆయన ఒక మంచి విద్యావంతుడు, ఆయనకు సొంతంగా కాలేజెస్ ఉన్నాయి, యుఎస్లో ఎక్స్పోజర్ ఉంది, ఆయన ప్రజాసేవలో కూడా గత 10 సంవత్సరాలుగా ఉన్నారు, ఆయన మా పార్టీ తరఫున నుంచుంటున్నారు। ఈ కల్వాయి మండలంలో వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మీ అమూల్యమైన ఓటుని మా అభ్యర్థి డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్ గారికి మార్చి 13న వేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అందరికీ నమస్కారం, నేను మీ ఎల్సీ రమణారెడ్డి। 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను। మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించు ప్రార్థన। మీ ఎల్సీ రమణారెడ్డి।